హలో ఎవ్రీవన్ నా పేరు సుధీర మీ అందరికీ హబీష్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ఈ వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ చాలా క్విక్గా ఈజీగా వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అండి ఈ రెసిపీ అనేది ఇది హై ప్రోటీన్ సలాడ్ ఎందుకంటే ఇందులో కాబూలీ శనగలు వేసినాం కాబట్టి కాబూలీ శనగల్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ చాట్ అనేది సింపుల్గా క్విక్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఈ కాబూలీ చాట్ తయారీ విధానం ఈ రెసిపీ కోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో మనకి చాట్కి సంబంధించిన కారం అలాగే పసుపు అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా ధనియా పొడి నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ అలాగే చాట్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని స్పైసెస్ అన్నీ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపట్ల ఆడిన తర్వాత కొద్దిగా అల్లము అలాగే కొద్దిగా ఇంగువ వేసి కొద్దిగా మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా నీళ్ళల్లో వేసుకున్న స్పైసెస్ అన్నీ ఒకసారి వేసుకోవాలి ఇప్పుడు ఇది పూర్తిగా వేగిన తర్వాత ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అవుతాయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉడికించుకున్న కాబూలి శనగలు ఈ బాండీలో వేసుకుందాము ఇలా బాండీలో వేసుకున్న తర్వాత ఒకసారి గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి ఆ స్పైసెస్ అన్నీ ఈ కాబూలి శనగలకి అంటేలాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేరే బౌల్ తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ముందుగా కాబూలి శనగలు స్పైసెస్ అంతా కలిపింది ఆ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చి టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న కొద్దిగా ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టము నెక్స్ట్ ఇందులో కొద్దిగా తురిమిన కొబ్బరి వేసుకుందాము పచ్చి కొబ్బరి తురిమింది వేసుకుందాము అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా నిమ్మకాయ రసం ఇప్పుడు మొత్తం ఇదన్నీ ఒక గరిట తీసుకొని బాగా కలుపుకుందాము ఇందులో స్పైసెస్ ఏమన్నా తక్కువ అయితే మీరు మళ్ళీ వేసుకోండి సపరేట్గా ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము అంతే అండి చాలా సింపుల్ ఈ రెసిపీ తయారు చేసుకోవటము మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు ఉంటే మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది మనం తయారు చేసుకోవచ్చు ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందైనా ఇది చేసి పెట్టచ్చు చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు మళ్ళీ మీ ముందుకి హబీష్ కిచెన్ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వస్తుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్